వ్యవస్థ చేసినా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఓటీఎస్ మీరు కట్టద్దండి. ఎన్టీఆర్ ఇచ్చిన ఇండ్లవి, నేను ఇచ్చిన ఇండ్లవి, నేను ఇచ్చిన ఇండ్లకు జగన్మోహన్ రెడ్డి ఎవరు డబ్బులు కలెక్ట్ చేయడానికి, మీరు కట్టద్దండి. నేను వస్తా తప్పకుండా, మళ్ళీ ఒక నెలలోనే మీకు రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత, ఉచితంగా చేసే బాధ్యత నాది. ఒకవేళ బెదిరిస్తే భయపడద్దండి, ధైర్యంగా చెప్పండి. ఒకవేళ మళ్ళా ఇది చేస్తే పింఛన్ తీసేస్తే నాకు ఇవ్వండి, కోర్టు పోయి వడ్డీతో సహా మీకు పింఛన్ ఇప్పించే బాధ్యత నాది. అది కూడా ఇంకో పక్కన డాక్టర్ సంఘాలు కూడా డబ్బులు కట్టమంటున్నాడు, ఆ డబ్బులు అడ్జస్ట్ చేస్తామంటున్నారు, అది ఒప్పుకోవద్దండి. దానివల్ల కూడా మీకు చాలా నష్టం వస్తుంది, ఎందుకంటే ఆ డాక్టరా సంఘాలు డబ్బులు ఇస్తే వీళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే రిజిస్ట్రేషన్ చెల్లదు. పంచాయతీ గ్రామ సచివాలయాలు రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు, ఆ కాగితం నాలుగు తీసుకోవడానికి కూడా మరి కాదు. అలాంటి కాగితం ఇస్తాడంటే ఆయన బొమ్మేసి, ఈయన బొమ్మేసి ఎవరిని ఒప్పుకుంటారండి? గవర్నమెంట్లో రిజిస్టర్ చేయాల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పైన, అది చట్టం. ఆ చట్టం కాకుండా ఈయన కాగితం రాయించి మీరు 10,000 కట్టమంటే, అదే నేను చెప్పేది, అగ్రిమెంట్ పైన ఉంటుంది, అంతా అదే చేస్తారు కాబట్టి మీరేమి కట్టక్కర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి, దీన్ని ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ చూస్తా ఉంటే అక్టోబర్ లో వర్షాలు పడ్డాయి, వర్షాలు అకాల వర్షాలు వస్తే పంటలన్నీ పోయినాయి. అదే మరి ఇంకో పక్కన గాలి కుంటు వ్యాధి వచ్చి ఆవులు మేకలు చనిపోయినాయి, ఏమైనా సహాయం చేశారా? ఒక్క రూపాయి ఇచ్చారా? ఇది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వమేనా? ఇలాంటి తప్పుడు పనులు చేయడం, ప్రజల్ని బాధ పెట్టడం, కష్టకాలంలో ఆదుకోకుండా ఇష్టానుసారంగా మన మీద ఇంకా కూడా ఎక్కువ భారం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకనే ఇక్కడికి వచ్చాను, మీ అందరిలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. నిన్న ఈరోజు నేను చూసా బ్రహ్మాండమైన స్పందన ఉంది. నేను ఒకటే విషయం చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీలో మీరు చర్చించుకోవాలి, మీ ఇంట్లో చర్చించాలి, మీ పక్కోళ్ళతో మాట్లాడాలి, రచ్చ బండ మీద మహాడాలి, ఎక్కడికక్కడ చర్చనీయాంశం కావాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. అందుకే నేను చేసే పోరాటం నా కోసం కాదు. తమ్ముళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని, నేను ముఖ్యమంత్రి పదవి చూడలేదా? 14 సంవత్సరాలు చూశా అపోజిషన్ లీడర్గా, 14 సంవత్సరాలు ఉన్నా. ఇంకో పక్క దేశంలోని రాజకీయాల్లో ఎన్టీఆర్ వల్ల ప్రాంతీయ పార్టీగా ఉండి ప్రధానమంత్రుల్ని లేకుంటే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసిన ఘనత భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, సమాజం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరలో పీడ విరగడైపోతుంది, లేకపోతే చాలా నష్టపోతాం. ఒకవేళ బెదిరిస్తున్నారని మీరు భయపడితే రేపు శాశ్వతంగా మనం అందరం కూడా భయపడి ఊడిగం చేయాల్సి వస్తుంది. ఈరోజు కొంతమంది అనుకుంటున్నారు నా ఇంటి నాకేం బాధ, మా ఇంటికి రాలేదని. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అనేది మిమ్మల్ని అందరినీ బాగు చేసేది ప్రభుత్వం. ఒక ప్రభుత్వం బాగా పనిచేస్తే ఆ ప్రభుత్వంలో వ్యవసాయం చేసిన వ్యక్తులకు ఒక ఉదాహరణగా మీరు ఆలోచిస్తే, మీరు పంట పండిస్తే గిట్టుబాటు ధర రాకపోతే రైతు మొత్తం నాశనం అయిపోతాడు, సంవత్సరం కష్టపడతారు, పంట చేతికి వస్తుంది, గిట్టుబాటు ధర రాదు, అమ్మపోతే ఎక్కడ డబ్బులు రాకపోతే దానివల్ల మీరు నష్టపోతారు. అది ఎవరు చేయాలి? మీరు చేసుకోలేరు, ప్రభుత్వమే చేయాలి.